సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి మేము హైదరాబాద్లోని రామ్కోటికి అయితే వెళ్తున్నాను అన్నమాట. ఎందుకంటే మన ఎలక్ట్రిక్ వెహికల్కి, ఓలా S1X ప్లస్ ఎలక్ట్రిక్ వెహికల్కి లామినేషన్ అయితే వేపిస్తున్నాను. సో లామినేషన్ ఆ PPF అనేది ఇక్కడికి వెళ్ళడానికి అయితే మీకు చెప్తాను అన్నట్టు క్లారిటీగా. సో మేము వచ్చేసి దాదాపు 85 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి వస్తున్నాము. సో ఈ అడ్రస్ వచ్చేసి సంతోష్ మోడ్స్ అండ్ యాక్సెసరీస్. ఈ అడ్రస్ వచ్చేసి మనకు హ్యాబిట్స్, సారీ, కోటిలోని రామ్కోటి, అంటే రామ్కోటి ఎక్స్ రోడ్లో అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైనా చెప్తారు మనకు, ఆల్రెడీ నా వెహికల్కి అయితే అన్ని మాట్లాడేసి పెట్టేశాను. సో రాగానే మనకు అవసరం ఉంది ఏంది, ఛార్జింగ్. ఫస్ట్ అయితే మనం ఛార్జింగ్ పోర్ట్ చూసి నేను ఎక్స్టెండ్ కేబుల్ కూడా తెచ్చాను అన్నమాట. ఫస్ట్ అయితే నేను ఛార్జింగ్ పెట్టేశాను. వాళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ సీట్ కింద ఇదైతే ఒక అది కాకుండా మిగతా అన్ని రిమూవ్ చేయండి, రిమూవ్ చేసి వేయమన్నాను. తను వచ్చేసి కొంచెం రిస్క్ అయితే అంటే సరే అన్న, కొంచెం రిస్క్ చేయండి, లేదు అని అంటే మొత్తం ఇప్పాల్సి వస్తుంది సీటు. మళ్ళీ అక్కడ కనీసం మనకు ప్లేస్ కూడా లేదు, మొత్తం పక్కకు ఒక చిన్న సందులో ఉందన్నమాట. ఇది వచ్చేసి కొంచెం మనకు టైట్ ఉందన్నమాట. నాకు వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం యాక్సెసరీస్ అయితే తీసేస్తున్నాను, మళ్ళీ ఫిట్ చేస్తాం, మొత్తం అయిపోయినాక ఫిట్ చేద్దాం. సో మొత్తం ఇప్పుడైతే యాక్సెసరీస్ మొత్తం అయితే తీశాను. నేను ఛార్జింగ్ అయితే పొరపాటున కూడా ఛార్జింగ్ అయితే తీయలేదు, ఎందుకంటే మనకు ఒక 3 to 4 అవర్స్ అయితే మనకు ఈ లామినేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంతలోపు మనకైతే ఫుల్ ఛార్జింగ్ ఖచ్చితంగా కావాలి, 100% ఖచ్చితంగా ఛార్జింగ్ కావాలి. నేను అందుగురించి నేను ఎక్కడికి వెళ్లకుండా వీడియో తీసుకుంటూ, అలాగే ఛార్జింగ్ కూడా వాళ్ళు రిమూవ్ చేస్తా అన్నారు. వాళ్ళకు చెప్పాను, సార్ ప్లీజ్ ఇలా ఉన్న ప్రాబ్లం, మళ్ళీ ఛార్జింగ్ ఉంటే నేను వెళ్ళగలను అని చెప్తే సరే ఓకే అని ఇక్కడ ఛార్జింగ్ పెట్టేశాను. కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది ఛార్జింగ్ పెడితే, ఫుల్ స్టాండ్ వేసి అయితే నేను కొంచెం వాళ్ళకు నేను కూడా హెల్ప్ చేశాను అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు లామినేషన్ అన్నమాట. PPF అని కొంతమంది అంటున్నారు, ఇది లామినేషన్ అని కొంతమంది అంటున్నారు, అదేంది అనేది మీరే కింద కామెంట్ చేయండి. నాకైతే వాళ్ళు లామినేషన్ అన్నారు. అసలు యాక్చువల్గా వాళ్ళే రెండు మోడల్ చెప్తున్నారు, ఏసే వ్యక్తి వచ్చేసి PPF అంటున్నాడు. సో సరే ఏదైతే ఏముంది, మనకైతే ప్రొటెక్షన్ ఉంటుంది, డస్ట్ కాదు, ఇది వచ్చేసి ఓన్లీ స్క్రాచ్ అసిస్టెంట్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు సైడ్కు సీట్ మాడిఫికేషన్ కూడా ఇక్కడ చేస్తున్నారు. మనకు ఇక్కడ లోపలైతే మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండ్లు సంబంధించి మాడిఫికేషన్, ప్రతి ఒక్కటి సీట్ మాడిఫికేషన్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఉంది. మనకు కూడా చేసిస్తా అన్నాడు, కానీ మాకు మనం లాంగ్ రైడ్స్ అయితే వెళ్ళాం కాబట్టి అవుద్దాని అన్నాను. సో ఆల్రెడీ మనకైతే స్టార్ట్ చేసేసాడు. దీని ఫినిషింగ్ కూడా ఫినిషింగ్ ఇక్కడ వీలైతే చేస్తాను, లేదంటే నా విలేజ్కి వెళ్ళిన తర్వాత నేను మంచి ఒక క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను అన్నమాట. ఒక వీలు కాకపోతే మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి తీసాను, ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 3 అవుతుంది, ఇప్పటికి ఇంకా వర్క్ స్టార్ట్ అయ్యి 1.5 అవర్ అవుతుంది మనకు. ఎందుకంటే ఛార్జింగ్ వచ్చేసి 5 5 5.5 గంటలు అయితే పడుతుంది అన్నమాట. ఆల్రెడీ 1.5 గంట అయిపోయింది, ఇంకొక 4 అవర్స్ టైం ఉంది. తను వచ్చేసి ఇప్పుడు వర్క్ అయితే హాఫ్ ఫినిష్ అయిపోయింది. ఒకవేళ ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత నేను వెళ్ళాల్సి వస్తుంది. తను అయితే ఫాస్ట్గా అయితే వేసేస్తున్నాడు మనకు వాటర్. ఫస్ట్ అయితే వాటర్ కోటింగ్ కొట్టేసి, నేను చాలా వీడియోలు చూశాను అసలు ఎలా వేస్తారు ఎలా వేస్తారు అనేది చూశాను, లైవ్లో అయితే ఫస్ట్ టైం ఇదే చూస్తున్నాను. మనకు కొంచెం మా వెహికల్ని కూడా మనకు కొంచెం నాకు ఎలా కావాలో కొంచెం మాడిఫై చేసుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ స్పీడ్ మనకు బ్రేక్స్ రబ్బర్ ప్యాడ్స్ అనేవి వేసాను, చూడొచ్చు మీరు అయితే ఇక్కడ కొంచెం నాకు నచ్చినట్టు అయితే నేను మాడిఫై చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇందులో కూడా మనకు 3 లేయర్లు, 2 మోడ్స్, 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి స్మూత్ ఫినిషింగ్ది, అంటే షైనింగ్ ఫినిషింగ్, ఒకటి వచ్చేసి మ్యాటి ఫినిషింగ్ అనమాట. నేను వచ్చేసి అసలు కన్ఫ్యూజ్ అయింది, ఏది వేసుకోవాలో అర్థం కాలేదు. తను షాంపూలు చూపించలేదు, ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేశాడు వర్క్. తను తర్వాత అడిగితే ఇది వచ్చేసి స్మూత్ ఫినిషింగ్ అని చెప్పాడు. అంటే స్మూత్ ఫినిషింగ్కి మ్యాట్ ఫినిషింగ్ తేడా ఏందని అంటే, మనకు వచ్చేసి మొబైల్ పైన స్క్రీన్ అనేది మ్యాట్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో మీకు చాలామందికి ఐడియా ఉంటుంది, సేమ్ అలాగే వస్తుంది. ఇది అది వచ్చేసి డస్ట్ అనేది అబ్జర్వ్ చేయదు, స్మూత్ ఫినిషింగ్ వచ్చేసి డస్ట్ అబ్జర్వ్ చేస్తుందని తర్వాత తెలిసింది. అసలు నాకు అలా తెలిస్తే మ్యాట్ ఫినిషింగ్ వేసేవాడిని, నాకు అసలు ఫస్ట్ తర్వాత అర్థం కాలేదు ఫస్ట్ అయితే. సో సరే ఏదైతే ఏముందని అయితే స్టార్ట్ చేసాము, మళ్ళీ ఎందుకు రిమూవ్ చేయాలి అని మొత్తం అయితే ఇది వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీనికి మొత్తం ప్రైస్ వచ్చేసి మనకు వారంటీ వైజ్ అయితే అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మనకు తక్కువ 1 ఇయర్ వారంటీకి. సో 5 ఇయర్స్ వారంటీ కావాలంటే 5,000 అయితే మనకు ఛార్జ్ చేస్తున్నారు. దాని క్వాలిటీ కూడా కొంచెం వేరే ఉంటుంది, ఇందులో కూడా 2,500 3,500 5,000 6,000 9,000 వరకు కూడా ఉన్నాయి, మనకు ఏది కావాలంటే అది. సో నేను వచ్చేసి
5000 అయితే తీసుకున్నాను, 5 ఇయర్స్ వారంటీ. చూద్దాము లాస్ట్ వరకు ఇంకేమైనా బార్గెనింగ్ చేసి తగ్గించామంటే. అసలు అక్కడ ఓనర్ వచ్చేసి మొత్తం వేసే ఆయనతోటే మొత్తం మీరు మాట్లాడుకోండి సార్ అని చెప్పేశాడు. సరే ఓకే, మళ్ళీ ఆయనకు నేను కన్విన్స్ చేస్తాను, ఇలా యూట్యూబ్ అని మీ షాప్ కూడా నేను వీడియోలు వస్తుంది అని అంటే సరే చూద్దామని చెప్పేశాడు. సో వర్క్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. సో చూడాలి ఫినిషింగ్ అయిన తర్వాత వీళ్ళ ఈ పనితనం ఏంది, దీని మొత్తం అనేది బయటపడుతుంది. సో మనకు వచ్చేసి ఇంకా ఈ షాప్లో రకరకాలుగా ఉన్నాయి, అది కూడా నేను బయటకు వెళ్ళి మీకు చూపిస్తాను. అన్నీ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ బుల్లెట్ సంబంధించి మాడిఫికేషన్, అలాగే ట్యాంకు, ప్యానియర్స్, మనకు లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళ ప్రతి ఒక్కరికి అవసరమయ్యే మొత్తం ప్యానెల్స్ కానీ, అలాగే మంచి బ్రాండెడ్ హెల్మెట్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. ఒకసారి మీకు షాప్లో కూడా బయట చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకైతే వేసిన తర్వాత ఇది వచ్చేసి 3 లేయర్, మ్యాటి ఫినిష్ వచ్చేసి 2 లేయర్స్ ఉంటుంది, స్మూత్ ఫినిష్ వచ్చేసి 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక లేయర్ తీసేసిన తర్వాత మనకు వాటర్ స్ప్రే చేసి పైన ఈ కవర్ కూడా స్ప్రే చేసేసి అట్టించిన తర్వాత మళ్ళీ ఇంకొక లాస్ట్ లేయర్ అనేది తీశారు. అప్పుడు తీసిన తర్వాత దాని లుక్ అనేది అప్పుడు బయట పడుతుంది. ఆల్రెడీ నేను అది ఒక చూశాను. నేను వెళ్ళేటప్పటికి ఎలక్ట్రిక్ వెహికల్ లేదు, అన్ని ట్యాంకులకు మామూలుగా అన్ని ట్యాంకులకు వేపిస్తున్నారు వేరే వేరే వెహికల్స్కి. అంటే ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్కి అయితే ట్యాంకులకు, అలా మడ్గార్డ్స్కి వేపిస్తున్నారు, మిగతా బాడీ అయితే వదిలేస్తున్నారు, ఎందుకంటే అక్కడే స్క్రాచెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి. సో నేను వచ్చేసి ఫుల్ బాడీ అయితే వేపిస్తున్నాను మనకు, ఎందుకనంటే ఖచ్చితంగా వేపిస్తేనే మనకు బాగుంటుంది. ఇక్కడ ఇంకా వేరే ఇప్పుడు ఇంతకుముందు చూస్తుంటే ఇంకో వెహికల్ వచ్చింది, అది చూడాలి ఎలా వస్తుందో. సో మనకు లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది షాప్ వచ్చేసి. మనకు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండ్ల మాడిఫికేషన్ సంబంధించి ప్రతి ఒక్కటి అలాయ్ వీల్స్ కానీ పానియర్స్ కానీ ఇక్కడ చూసుకుంటే మనకు బాక్సెస్ పానియర్స్ అయితే ఉన్నాయి. ఏ రేట్లలో బట్టి ఆ రేట్లు ఉన్నాయి, 15,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉన్నాయి. మనకు మాడిఫికేషన్ అనేది కూడా చేపిస్తారు. సో నేనైతే ఇలాంటి మాడిఫికేషన్ చేపించలేను మనకు, ఎందుకంటే వారంటీ అయితే రాదన్నమాట ఏ మాడిఫికేషన్ చేయించినా. ఆల్రెడీ ఈ పీపీఎఫ్కు మనకు వారంటీ క్లెయిమ్ అవుతాయంటే ఏం కాదని నేను తెలుసుకున్న తర్వాతనే పీపీఎఫ్ వేపిస్తున్నాను. సో ఇక్కడ ట్యాంక్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు రీజనబుల్ ప్రైస్ కావాలని అంటే హైదరాబాద్లో నాకు తెలిసి ఇది ఒక్కటే ఉంది. ఇంకా వేరే చాలా అయితే నేను ఎంక్వైరీ చేశాను, 9,000, 6,000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళ ఫినిషింగ్ కూడా మనకు ఇక్కడ 5,000 ఎలా ఉందో అక్కడ 9,000 ఫినిషింగ్ కూడా సేమ్ అలాగే ఉంది. ఇక్కడ నేనైతే ఒక హెల్మెట్ చూశాను తీసుకుందామని, ఎందుకంటే మనకు కూడా బ్లాగింగ్ చేయాలి, ఎందుకంటే ఓలా హెల్మెట్ తీసుకోలేదు. సో స్టడ్స్ సంబంధించి ఒక హెల్మెట్ చూశాను, ప్రైస్ ఎక్కువ అనిపించింది. సో మన బండి మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత మా విలేజ్లో అక్కడ నాకైతే వీల్ కాలేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది ఉంది, కింద అయితే ఎలాంటి రాలేదు. ఒకటి మీరు గుర్తుంచుకోండి, పైన మనకు పెయింట్ ఉన్న ప్లేస్లోనే మనకు చేశారు అన్నమాట. ముందు భాగంలో ఇక్కడ చేశారు, తర్వాత కింది మా మడ్గార్డ్స్ కూడా చేశారన్నమాట. ఇక్కడ కూడా మనకు లాక్ సిస్టమ్ కూడా వేశారన్నమాట ఫినిషింగ్లో చివరిలో. అది ఏర్పడతలేదు మీకైతే, బట్ వెహికల్ దగ్గరికి వస్తే మనకు ఏర్పడుతుంది. ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను, మళ్ళీ అది అనేది ఇవ్వకుండా ఒక లాక్ సిస్టమ్ అయితే వేశారన్నమాట. సో ఫినిషింగ్ ఎలా ఉందో మీరు చెప్పండి. నాకైతే స్మూత్, ఎగ్దమ్ స్మూత్ లాగా అనిపించట్లేదు, కొంచెం అయితే ఈ అక్కడ స్టిక్కర్ ఉన్న దగ్గర కొంచెం ఏర్పడుతుంది వేసినట్టు. సో కింద మనకు ఫైబర్ ప్లాస్టిక్ దగ్గర అయితే ఏ స్టిక్కర్ అయితే రాదన్నాడు. మనకు చూడాలి ఇంకేదైనా ఆప్షన్ ఉందో చూడాలి, లేదు అని అంటే కొన్ని రోజుల తర్వాత పెయింట్ వేసుకు సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.